हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल दुर्गम रुचल। मैं चैनल फर्स्ट टाइम चूसेंटे प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल। इवाल्ट मन रेसीपी वी कंदगड्डे अन्न कल तालिम चूँ मुझे कंदगड्डे तीसको पै तोलंत पील आफ् कंदगड्डे कटेक मुक्ल का कटेको इधर इला सैज मुक्ल कड़गे वाटर वैसे साल्ट कड़गे పసుపు నీళ్లు ఉప్పు ముక్కలేసి ఇచ్చుకొనేస్తామండి. చూడండి ఇలా ఉడికిచ్చుకున్నాము. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మసాలా అండి, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలండి వేసి వేయించుకుందామండి. రెండు ఎండుమిర్చి కలిపాను. ఇందులోకి నాలుగు వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఒకసారి వేయించుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుందామండి. మిక్సీలో ఒకసారి పట్టిన తర్వాత బరగ్గా అందులోకి చింతపండు అండి, ఒక రెండు టేబుల్ స్పూన్ నానబెట్టిన చింతపండు, సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలాగా మెత్తగా అంటే మెత్తగా కాదు, కొద్దిగా గరగ్గనే చేసుకోండి. ఇదిగోండి మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పోపు పెట్టుకోండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకోండి. వేసుకొని ఒకసారి వేపండి. వేయించుకున్నాక ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసేయండి. అది వేసేసి బాగా కలుపుకోండి ఆయిల్లో. బాగా వేగాలండి ఇది. అన్నీ పచ్చి వాసన పోయేదాకా, చింతపండు వాసన అంతా పచ్చి పోతుంది కదా, పోయేదాకా ఉండి తర్వాత కారం కలుపుకోండి. చూడండి ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందగడ్డ వేసేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసేసేయండి. అవసరం అనుకుంటే ఒక టేబుల్ స్పూన్, టూ టేబుల్ స్పూన్స్ వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోండి. ఆ మసాలా అంతా బాగా కాయకి పట్టాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మన కందగడ్డ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంతో కలుపుకొని తినచ్చు. చపాతీకి, రోటీకి, అన్నిటికీ బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తానండి. బాయ్ అండి.